నేటి ధ్యానాంశంలో పశ్చాత్తాపం ప్రాయచిత్తం అనే అంశాల గురించి ధ్యానించుకుంటూ ఉన్నాం మీరు తిరిగి ఈ అంశాలను బోధించడానికి రావాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను పశ్చాత్తాపం అనే దాని గురించి ధ్యానించుకున్నాం ఇక యేసు ప్రభు ఈ పశ్చాత్తాపాన్ని గురించి ఏం చెప్పారు అనేది కూడా మనం ఒక రెండు నిమిషాలు ఆలోచించుకుందాం అసలు పశ్చాత్తాపం అంటే ఏమిటంటే మనకు బైబిల్లో ముఖ్యంగా గ్రీకు అనువాదంలో దీన్ని మెటనోయా అని అంటాం అంటే మనకు మార్పు రావాలి పరివర్తనం రావాలి అనేది దీని యొక్క అర్థం అయ్యో నీకు అనార్థం అని క్రీస్తు ప్రభు కొన్ని మార్లు ఉచ్చరించారు నీలో పశ్చాత్తాపం లేకపోతే నీ నాశనాన్ని వినాశనాన్ని నీవే కొని తెచ్చుకుంటావు అని చెప్పటం చాలా ముఖ్యం అది మనకు కావాల్సింది ప్రేమైన సోదరులారా కాబట్టి ఈ మెటనోయ పరివర్తన ఈ పశ్చాత్తాపం క్రీస్తు ప్రభు దాని గురించి ఏమంటున్నారంటే పశ్చాత్తాప పడ్డావు అంటే రేపు రాబోయే ఆ ఘడియకు ఆ తీర్పుకు నిన్ను నీవు సిద్ధం చేసుకుంటున్నావని క్రీస్తు ప్రభు మనకు ముందే తెలియజేస్తున్నారు ఇది కూడా మంచి అంశం కాబట్టి ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నామంటే దాని ప్రయోజనం లాభం లబ్ధి అనేది నీవు తప్పనిసరిగా అనుభవిస్తావు తద్వారా దేవునికి దగ్గరవుతావు అని చెప్పటమే ఈ క్రీస్తు ప్రభు ఈ పశ్చాత్తాపాన్ని గురించి ప్రస్తావించిన దానిలోని అర్థం మరి పశ్చాత్తాపం అనేది క్షణికమైనది తాత్కాలికమైనది దీర్ఘకాలికమైనది కూడా అప్పటికప్పుడు నీవు నా పాపాలు క్షమింపడ్డాయి అనే ఒక భావం ఉంటుంది మంచిదే మళ్ళీ నేను ఇంకొక పాపం చేయకున్నంతకాలం నేను ఈ ప్రశాంతతలో శాంతి మార్గంలో జీవిస్తున్నాను అనే ఒక ఆలోచన ఉంటుంది వాటితోటి పాటు రేపు ఆ అంతిమ తీర్పు ఎప్పుడు వచ్చినా సరే నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పుకోవడం మనకిక్కడ ఈ పశ్చాత్తాపం అనేది గుర్తుకు చేస్తుంది అందుకేగా క్రీస్తు ప్రభు చక్కటి ఉపమానాన్ని చెప్పారు పది మంది కన్యలు ఐదుగురేమో నూనెతోటి సిద్ధంగా ఉన్నారు ఆ పెళ్లి కుమారుడు ఎప్పుడు వచ్చినా స్వాగతం బలకటానికి మిగతా వాళ్ళు రేపు చూద్దాంలే ఇంకా సమయం ఉందిలే అని కాలక్షేపం చేస్తూ వచ్చిన సమయంలో వాళ్ళు సిద్ధం కాకపోవడం వలన ఆ దైవరాజ్యం తలుపులు మూసివేయబడ్డాయి పడతాయి అని మనల్ని హెచ్చరించారు క్రీస్తు ప్రభు అటువంటి ఉపమానాలు సందేశాలు మనకు బైబిల్లో స్వార్థ గ్రంథాల్లో చాలా ఉన్నాయి వాటిని కనుక మనం ఒకసారి ధ్యానించుకుంటే ఈ పశ్చాత్తాపం యొక్క ప్రాముఖ్యతను మనం తెలుసుకోగలుగుతాం పశ్చాత్తాప పడుతున్నామంటే దేవుని మీద మన విశ్వాసాన్ని చూపిస్తున్నాం అనేది కూడా మర్చిపోవద్దు పశ్చాత్తాపానికి విశ్వాసానికి దగ్గరి సంబంధం ఉన్నది ప్రేమైన సోదరులారా దాన్ని మనం నిర్లక్ష్యం చేయొద్దు ఎందుకు నేను దేవుని దగ్గరకి దేవా నన్ను క్షమించు అని అడుగుతున్నానంటే ఏంటి నేను దేవుని బిడ్డగా ఉండాలని మారాలని కోరుకుంటున్నాను అంటే ఏమిటి నాలో విశ్వాసం ఉంది ఆ దేవుడు నన్ను క్షమిస్తారు నా కొరకు ప్రాయచిత్తం చెల్లించారు కాబట్టి ఆయన నన్ను ఎప్పటికైనా పునరుద్ధరిస్తారు అనే విశ్వాసం మనలో ఉంది కాబట్టి పశ్చాత్తాపడతాం పశ్చాత్తాపడ్డ ఏంటంటే మనం ముందే చూసుకున్నాం మన తప్పుల్ని పాపాలని ఒప్పుకోవడం కాబట్టి అటువంటిది మనకు ప్రసాదించాలని ప్రార్థించుకుందాం కాబట్టి పశ్చాత్తాపం అనేది క్రైస్తవ జీవితంలో ఒక విస్మరించలేని ఒక సలహా దాన్ని మనం లూకాసు వార్తలో పదహారో అధ్యాయము ఇరవై మూడు అదేవిధంగా ఇరవై రెండవ అధ్యాయం ఇరవై మూడవ అధ్యాయంలో మనకు ముప్పై రెండవ వచనంలో మనం వీటిని చదవచ్చు పశ్చాత్తాపం గురించి మనం కాస్త విరామం తీసుకుంటే అసలు ప్రాయచిత్తం అంటే ఏమిటో కూడా మనం కొద్దిసేపు ధ్యానిద్దాం ఎందుకంటే పశ్చాత్తాపము తప్పనిసరిగా ప్రాయచిత్తాన్ని కోరుతుంది ఆ ప్రాయచిత్తం అనేది క్రీస్తు ప్రభే మన కొరకు చెల్లించారు మరి మనవంతు ఏమిటి కాబట్టి పాప ప్రాయచిత్తం అనేది కావాలి మనం పాప సంగీతం చేసిన తర్వాత గురువు మనల్ని మన పాపాలని క్షమించి మనం వెళ్ళిపోయే ముందు ఇదిగో పరిహార అర్థంగా ప్రాయచిత్తంగా ఈ జపము లేకపోతే ఏదో ఒకటి మనకు సూచిస్తూ ఉంటారు ఈ చిన్న విషయంలోనే మనకు ప్రాయచిత్తం గురించి అంతా మనం ఆలోచిస్తుంటే అసలు క్రీస్తు ప్రభు చెల్లించిన ప్రాయచిత్తం ఎంత గొప్పదో మనం ఆలోచించుకోవచ్చు కాబట్టి దాని గురించి ఒక్క నిమిషం మనం ఆలోచిద్దాం ఏమిటి ప్రాయచిత్తం పాపాల నిమిత్తం నీవు చెల్లించే రుణం లేదా వెల రుణం తీర్చుకుంటున్నాం చేసిన తప్పులకి మనం రుణం తీర్చుకుంటున్నాం ప్రాయచిత్తం ద్వారా అది క్రీస్తు తన మరణం ద్వారా సిలువ మరణం ద్వారా చెల్లించారు కాబట్టి ప్రాయచిత్తం అది కూడా చాలా ముఖ్యం అంటే ఏమిటి ఇక్కడ ప్రాయచిత్తం అంటే మనం రుణం చెల్లించడం అంటే ఏదో రూపాలనే రుణం చెల్లించడం అనేది కాదు అది ఆ వ్యక్తి యొక్క ప్రేరేపణను బట్టి ఉంటుంది కానీ ఇక్కడ ప్రాయచిత్తము చెల్లించడం అంటే ఏమిటంటే నీలో మార్పు రావాలి అంతరంగిక మార్పు రావాలి ఆ మార్పు వస్తేనే నిజంగా నీవు ప్రాయచిత్తాన్ని చెల్లించిన వాడివి చెల్లించిన దానివి అవుతావు అనేది ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు అదే పాపసెళ్ళి మనం చేసిన తప్పులే మళ్ళీ మళ్ళీ చెప్తున్నామంటే మనలో ఎటువంటి మార్పు లేదని మార్పు కోరుకోవట్లేదని ఆ మార్పు గురించి మనం కృషి చేయట్లేదని తెలిసిపోతుంది మరి అలాంటప్పుడు మనం పాప సంకీర్తనకి ఎంత విలువిస్తున్నామో మనం ఒకసారి కాబట్టి ఈ ప్రాయచిత్తం అనేది రుణం చెల్లించడం వెలను కట్టడం అనేది ఆలోచిస్తే ఈ ప్రాయచిత్తం మనకు ఏమీ ప్రసాదిస్తుంది ఒకటి విమోచనం క్రీస్తు ప్రభు తన రక్తాన్ని చిందించడం ద్వారా ఆ ప్రాయచిత్తం అనే కార్యాన్ని నిర్వర్తించడం ద్వారా మనకు ఏమి లభించింది విమోచనం లభించింది విమోచనం అనేది మనకు చాలా ముఖ్యం ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలను బానిసత్వం నుంచి విమోచించారంటే అక్కడ వాళ్ళు ప్రాయ చిత్తం చెల్లించుకున్నారు నలభై సంవత్సరాలు ఎడారి గుండా వాళ్ళు ప్రయాణం చేస్తూ వస్తే వాగ్దత భూమిలోకి వాళ్ళు ప్రవేశించారు అంటే అక్కడ ప్రాయచిత్తం వాళ్ళు చెల్లించుకున్నారు దాన్ని ఇక్కడ మనం క్రీస్తు రూపంలో అందుకనే పునీత భక్తిస్త యోహాను ఈశ్వరపుని చూసి ఏమన్నాడు ఇదిగో దేవుని గుర్రపిల్ల అని చెప్పుకున్నారు ఆ గొర్ర తన రక్తాన్ని చిందించి మనకు ఈ ప్రాయచిత్తాన్ని అందించారనేది దాన్నే మనం పవిత్రవారంలో ముఖ్యంగా పరిశుద్ధ శుక్రవారం నాడు దాని గురించి ప్రత్యేకంగా ధ్యానిస్తూ ఉంటాం కాబట్టి ప్రాయచిత్తం అనేది చాలా ముఖ్యం తద్వారా మనం పరిహారం చెల్లించుకుంటాం అపరాధం మనం కట్టుకుంటాం ఏదో ఒక అపరాధం అంటే ఏమిటి దీన్ని మనం తుడిచివేయడానికి చెంచేవ అనేది మనం మర్చిపోవద్దు కాబట్టి యేసు తన మరణ శిలువ మరణం ద్వారా చిత్తం చెల్లించారు అందుకని పౌరు గారు ఏమంటారు తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు అసలు ఏమీ లేదు ఆయన దగ్గర సర్వస్వాన్ని అర్పించుకున్నాడు అందుకనే ఆ సైనికుడు ఆ బల్యంతో పొడిచినప్పుడు ఆ కొద్దిపాటి రక్తపు ఛాయలతోటి పాటు నీరు నీటి బొట్టు బయటకు వచ్చి అంటే ఏమిటి ఇక ప్రాణం లేదు రక్తం లేకపోతే ప్రాణం లేనట్టే మా రక్తము చివరికి ఇట నీటిగా మారి మనలో ఉన్న ఆ జీవాన్ని మొత్తాన్ని తీసివేస్తుంది కాబట్టి దాన్ని మనకు ఆ శిలువ మీద మనం చూపించారంటే క్రీస్తు తను తాను సంపూర్ణంగా అర్పించుకున్నారు అనేది మనం ఇక్కడ గ్రహిస్తాం ప్రేమైన సహోదరి సహోదరు కాబట్టి పశ్చాత్తాపం ప్రాయచిత్తం రెండు కూడాను ఒకదానితోటి ఒకటి పెనవేసుకొని ఉంటాయి ఒకదానితోటి ఒకటి అనుబంధాన్ని కలిగి ఉంటాయి అనుసంధానమై ఉంటాయి అనేది మనం మర్చిపోవద్దు ప్రేమైన సోదరుల కాబట్టి ఈ చిత్తం అనేది అయితే మన వ్యక్తిగతంగా ప్రాయ చిత్తాన్ని ఎలా చెల్లించుకుంటామంటే పశ్చాత్తాపమే మొట్టమొదటి మెట్టు ఆ తర్వాత మరొకసారి అలా పాపం చేయకపోవడం రెండవ మెట్టు ఆ పాపం చేసే పరిస్థితుల నుంచి తప్పించుకొని పోవడం దూరం అవటం మూడో మెట్టు మన వీటికన్నా ముఖ్యమైనది ఆ దేవుని కృప వలన అలా బలం పొంది వాటిని దూరంగా మనం విస్మరించేటట్టుగా చేసుకుంటే అంతకుమించిన మించిన ప్రాయచిత్తం ఇంకొకటి ఉండదు కాబట్టి మన జీవితంలో మార్పు రావాలి అదే ప్రాయచిత్తానికి నాంది పలుకుతుంది అనేది మనం తెలుసుకుంటాము కాబట్టి ప్రియమైన సోదరులరా ఈ అంశాన్ని మనం ధ్యానించుకుందాం కాబట్టి ఈ తపస్కాలంలో మన నుండి కోరేది ఏమిటంటే నీలో పశ్చాత్తాప గుణం అనేది కనపడాలి రెండవది ప్రాయచిత్తం ఏంటంటే చేసిన తప్పులని మార్చుకొని నీలో మార్పును చూపిస్తే అదే నిజమైన ప్రాయచిత్తం అవుద్ది అందుకు క్రీస్తు ప్రభు మనకు తన రక్తాన్ని చెల్లించారు చిందించారు దాన్ని మనం ధ్యానించుకుందాం ఇంతటితోటి ఈ రెండు అంశాలను మనం ముగించుకొని వీటిని గురించి ఇంకెక్కువ ధ్యానించుకుంటూ కొన్ని పఠనాలు కూడా ఉన్నాయి మనం అవి ఇవి చెప్పుకున్నాం వాటిని గురించి కూడా మనం చదివి లబ్ధి పొందుదాం ప్రేరణ పొందుదాం రేపు మనం ధ్యానించబోయే అంశం ఏంటంటే ఫలించని కళ క్రీస్తు హృదయ ఘోష ఆవేదన ఫలించని కళ వ్యర్థమైపోయిందా ఏమిటి సంగతి అనేది దాని గురించి రేపు ధ్యానించుకుందాం ఆమెను క్రేస్తున్నాది నేను ప్రియమైన సహోదరి సహోదరులరా నిన్న ధ్యానాంశం ముగించిన తర్వాత ఈరోజు అంశాన్ని ముందుగానే చెప్పుకున్నాం అదేమిటంటే పశ్చాత్తాపం ప్రాయశ్చిత్తం ముందుగా పశ్చాత్తాపం అనే అంశం గురించి ధ్యానించుకుందాం ఈ పశ్చాత్తాపానికి వెనుక ఉన్న రహస్యం ఏమిటంటే దేవుడే మానవుని యొక్క బలహీనతను గుర్తించి పాపం చేయటం లేదా నేరం చేయటం అనేది ఆయనకు ప్రవృత్తిగా మారింది కాబట్టి దానికి ఒక విరుగుడు కావాలి అన్నట్టు మన నుండి దేవుడు కోరేది ఏమిటంటే పశ్చాత్తాం దీని అర్థం ఏమిటి నేను తప్పు చేశాను అని ఒప్పుకోవడం మన్నించండి అని అడగటం మరొకసారి ఇలా చేయము అని మనం ఒక రకమైన ప్రతిజ్ఞ తీసుకోవడం ఇదే పశ్చాత్తాపానికి దాని వెనుక ఉన్న ఈ పరమరహస్యం లేదా దాన్ని నిగూఢార్థం దాన్ని గురించి మనం తెలుసుకుంటే ఏమవుతుందంటే ఈ పశ్చాత్తాపం అనేది చేసిన తప్పుని ఒప్పుకోవడం ఒకటి ఆ చేసిన తప్పుకి బాధపడటం విచారం వ్యక్తం చేయటం మార్పు కోరుకోవడం అనేది ఈ పశ్చాత్తాపం వెను పదం యొక్క వెనుక ఉన్న అర్థం మనం ఏమంటున్నాం బాధపడాలి అయితే బాధపడటానికి దానికి ముందుకు ఏం కావాలి ఒక అవగాహన కావాలి నేను తప్పు చేస్తున్నాను చేశాను బహుశా చేయబోతున్నాను చేస్తానేమో మనలో గనుక ఆ నిగ్రహ శక్తి అనేది లేకపోతే ఆ దేవుడిచ్చిన వరాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోకపోతే మళ్ళీ అదే తప్పులు పడతావేమో అనేది చాలా ముఖ్యం అందుకనే పశ్చాత్తాపము అనగానే ఇటు విచారం బాధ దుఃఖం అనేది వ్యక్తపరచటం ఇక రెండో విషయం దగ్గరకు వస్తే దాన్ని దేవుని ముందు వ్యక్తపరుచుకోవడం నేను పాపిని అని తెలుపుకోవడం మరి ఇది ఏం కోరుతుంది మన నుండి మార్పును కోరుతుంది దేవుని బిడ్డలుగా మనం తిరిగి మారాలి అనేది మన నుండి కోరుతుంది కాబట్టి ఈ మార్పు అనేది పశ్చాత్తాపం నుండి వస్తుంది ప్రాయచిత్తం గురించి తర్వాత మాట్లాడదాం ఈ పశ్చాత్తాపం అంటే నేను పాపిని నేను బలహీనతని నాకు పరిమితులు ఉన్నాయి అని తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం నేనేం తప్పు చేయలేను చేయను అని మనం ముండికేస్తే అదే పెద్ద గొప్ప తప్పు అయిపోద్ది ఎందుకంటే నేను బుద్ధిమంతుణ్ణి అని చెప్పుకుంటే వాడు బుద్ధిమంతుడు కానట్టే బయటకు కనిపించేది ఒకటి అంతరంగంగా మనలో ఎలా పరిణామాలు జరుగుతున్నాయి ఎటువంటి కుట్రలు కుతంత్రాలు అల్లుతున్నా మనం ఎలాంటి ఎటువంటి ఆలోచన ధోరణి అనేది ఉంది అవన్నీ కూడాను మనల్ని తప్పు చేయడానికి ప్రేరేపిస్తాయి ఈ తప్పు అనేది మనకు బయటకు కనిపించేది కానీ దాని వెనుక ఉన్న ఈ ప్రక్రియ అంతా ఉంది చూడండి దాన్ని కూడా మనం గమనించాలి దాన్ని మార్చుకోవాలి అని చెప్పటమే ఈ పశ్చాత్తాపం యొక్క దాని యొక్క ఉద్దేశం సో కాబట్టి పశ్చాత్తాపం ఎక్కువగా మనం ఏ స్థితిలో ఉన్నామో అని తెలియజేస్తుంది తప్పు చేసిన వాడికి అందరికి తెలుసు కాబట్టి వాడు తప్పు చేస్తున్నాడు తప్పు చేస్తున్నాడు అంటాం మరి ఆ వాడు ఆ తప్పు చేయడానికి ఎవరు కారణం నీకు నువ్వే కారణమా పరిస్థితుల ప్రభావమా అనేది కూడా మనకి ఇక్కడ మనం స్పష్టం చేసుకోవాలి కాబట్టి పశ్చాత్తాపన అనగానే ఏదో దేవా నేను ఆ పాపం చేశా ఈ పాపం చేశా తిరుసభ కట్టలకు వ్యతిరేకంగా పది ఆజ్ఞలకు వ్యతిరేకంగా వెళ్ళాము అని చెప్పుకోవడం ఒకటి కానీ అవి మనకు ఉపయోగపడేయే కానీ అసలు భావం మాత్రం లోన మన అంతరంగాల్లో నేను దేవునికి దూరం అయిపోయాను కాబట్టి నేను తిరిగి రావాలి అనేది మనకు ఈశ్వరు కొన్ని మంచి ఉపమానాల ద్వారా ఈ అంశాన్ని మనకు తెలియజేశారు అది పశ్చాత్తాపం పశ్చాత్తాపం గురించి క్రీస్తు ప్రభు చక్కటి మాటలు చెప్పారు మార్కు స్వార్థ ప్రకారం తన సువార్తను యేసు తన సువార్తను ప్రారంభించే ముందే మీరు పశ్చాత్తాపడండి హృదయ పరివర్తన చెందండి సమయము ఆసన్నమైంది దైవరాజ్యం సమీపంలో ఉంది కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయొద్దు వేచి చూడవద్దు సమయాన్ని వృధా చేయొద్దు అని మనకు చెప్పటం జరుగుతుంది కాబట్టి పశ్చాత్తాపం గురించి క్రీస్తు అంత ప్రాముఖ్యతను ఎందుకు ఇచ్చారంటే నీలో పశ్చాత్తాపం లేకపోతే దేవుడు నిన్ను బలవంతంగా నీలో ప్రవేశించలేరు నీవు దానికి దారియాలి ఆ అంటే ఈ పాపాన్ని లేదా ఈ బలహీనతను మనం పోగొట్టుకోవాలి అదే పశ్చాత్తాపం యొక్క మరి ఈ అంశము ఈ తపస్కాలంలో ఎందుకు మనం ధ్యానిస్తున్నాం అనేది ఒక ప్రశ్న ఇప్పుడు ఈ నలభై రోజులు మనల్ని మనం సంసిద్ధం చేసుకుంటున్నాము అంటే ఎలా చేసుకుంటావు ఉపవాసాలు ప్రార్థనలు జపదండలు స్లీవ మార్గాలు వీటి ద్వారా మనం చేసుకున్నప్పటికీ అసలైంది ఏమిటంటే నీ అంతరంగం మారాలి అందులో ఉన్న మాలిన్యాన్ని పోగొట్టుకోవాలి అదే పశ్చాత్తాపం యొక్క ముఖ్య ఉద్దేశం మరి యేసు ప్రభు మనిషిలో పశ్చాత్తాపం లేకపోతే ఆ పశ్చాత్తాపాన్ని ఎలా కలిగించాలో కూడా మనకు నేర్పించారు అది చాలా ముఖ్యం ప్రేమేణ సోదరులారా దేవుడి ఎడల మానవుని ఎడల ఈ ప్రకృతి వైపరీత్యాల వెళ్ళ ఎడల లేదా ఈ వాతావరణం ఎడల మన సంఘం ఎడల మన సమాజం ఎడల మన పొరుగువారి ఎడల మన కుటుంబ సభ్యులు ఎడల మనం ఎలా ప్రవర్తిస్తున్నామో ఆలోచించుకోకుంటేనే అప్పుడు పశ్చాత్తాపానికి మనం సిద్ధమవుతాం అంతా బాగుంది అని మనం అనుకుంటే నిన్ను నీవు ఆ దేవునితో సమానం చేసుకున్న వాడితో అది అంతకన్నా ఘోరమైన పాపం ఇంకొకటి ఉండదు నేను మనిషి కుమారిని పాపాలను క్షమించడానికి వస్తే అని చెప్తే పరిశీలి వాళ్ళు ఏమన్నారు ఈయన దైవదూషణం బలుకుతున్నాడని క్రీస్తు ప్రభువుని ప్రభువుని ఏ విధంగా అంత ముందుకోవాలని చూశారు అది వాళ్ళ మూర్ఖత్వం అది వాళ్ళ యొక్క మొండి వైఖరి బలహీనత కూడా కాబట్టి మనం ఆ స్థితిలో ఉండకూడదు అనేది మనకు తెలియజేస్తుంది ఇప్పుడు దేవుని వైపు మన పశ్చాత్తాపం ఎలా ఉండాలి ఆయన ఆజ్ఞలు నేను అతిక్రమిస్తున్నాను ఆయన చిత్తాన్ని నేను గౌరవించట్లేదు అని అనుకోవటం ఒకటైతే మరి మానవుల ఎడల దేవుని పోలిక నీలో ఉంటే పక్కవాడిలో కూడా అదే పోలిక ఉంది కదా కాబట్టి వాళ్ళ ఎడల నేను ఎలా ప్రవర్తిస్తున్నాను వాళ్ళని వస్తువులుగా భావిస్తున్నామా మనకు ఉపయోగంగా ఉండేటట్టు వాళ్ళని మలుచుకుంటున్నామా అనేది మనం ఆలోచించుకోవాలా తద్వారా వెలువడే ఆ బాధే మనకు పశ్చాత్తాపాన్ని కోరుతూ ఉంటుంది మరి ఈ సృష్టి ఈ ప్రపంచం ఈ విశ్వం అంతా ఎవరి ఇచ్చారు అని అడిగితే అది మన కొరకు కానీ దాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నాను ఈ సృష్టి విశ్వం ద్వారా దేవుని స్థుతించగలుగుతున్నావా ఇక్కడ దేవుడు ఎక్కడ ఉన్నాడో నాకు ఎదురుగా ఉంది దాన్ని మొత్తం నేనే వాడుకోవచ్చు అన్న దృక్పథంతో వెళ్తే వైపరీత్యాలు ఇంకా ఎక్కువగా వస్తున్నాయి సముద్రంలో నీరు ముఖ్యంగా ఆ తీరం వెంబడి కొన్ని దశాబ్దాల క్రితం తెల్లటి నీరుగా ఉండే ఆ నీరు చూస్తే మనకు ఇసుక రేణువులు కూడా చక్కగా కనిపించే ఆ నీటి ప్రభావం ఇప్పుడు పోయి చూస్తే అవి రంగు మారి ఉన్నాయి నల్లగా కనపడుతుంటాయి లేదా పచ్చగా కనపడుతూ ఉంటాయి ఎందుకు మానవుడు ప్రకృతిని తన స్వార్థం కొరకు వినియోగించుకున్నాడు ఆ వ్యర్థాన్నంతా అందులో పారబోస్తే ఆ నీళ్ళు ఆ చేపలు ఆ జంతువులు అనేవి చనిపోవడం జరుగుతూ అక్కడ ఉన్న వాతావరణంతో మారిపోతుంది తద్వారా లోన ఘర్షణలు కూడా ఎక్కువ రావడం తుఫానులు ఏమని రావడం అనేది మనకు తెలుసు మరి దాని ఎడల నీ స్పందన ఎలా ఉండాలి ఈ పర్యావరణ రక్షణ కార్యక్రమాలు అనేవి మనం చేపడుతున్నాం చాలా మంచిది కాబట్టి నీ యొక్క బాధ్యత నీవు పశ్చాత్తాప పడుతున్నావంటే ఈ ప్రకృతి విశ్వం వాతావరణం ఎడల ఈ పర్యావరణం ఎడల ఎలా స్పందిస్తున్నావు కూడా ఆలోచించుకోవాలి ప్రేమైన సహోదరి సహోదరులారా అదేవిధంగా ఇవి మన కొంచెం దూరంగా మనకు అందరూ అలాంటి తప్పులు చేయకపోవచ్చు కదా ఏదో పెద్ద పెద్ద వ్యాపారస్తులు ధనవంతులు వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు సంబంధించి కదా అంటే మనం కూడా వంతు ఏదో విధంగా దానికి ఆ వినాశనానికి మనం ఆస్కారం అవుతున్నాం దాన్ని మనం పరిష్కరించుకోవాలి మరి అలాంటి వాతావరణం సృష్టి గురించి విశ్వం గురించి ఆలోచిస్తే మరి నీలో ఉన్న వాతావరణం ఎలా ఉంది అనేది ఒకసారి ఆలోచించుకోవాలి మనం పరిశోధన చేసుకోవాలి విశ్లేషించుకోవాలి మన మానసిక స్థితి ఆలోచన పరమైన ఈ స్థితి ఎలా ఉంది అనేది మనం తెలుసుకోవడం చాలా ముఖ్యం కాబట్టి పశ్చాత్తాత్ప అనగానే ఏదో నేను నాలుగు పాపాలు చేశాను కాబట్టి వాటిని నేను దేవుడి నుండి ఒప్పేసుకుంటే అయిపోతుంది అనేది కాదు మనం ఎన్నో విషయాల్లో దాని పరిశీలన మనం తెలుసుకోవాలి ప్రేమైన సహోదరి సహోదరులరా కాబట్టి ఈ పశ్చాత్తాత్మ అనేది పలు కోణాల నుండి మనం ధ్యానించుకోవాలి లేదా మనం ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉన్నట్టుగా దాన్ని మనం చలనం లేకుండా ఉంటూ లేదా చేసిన తప్పులను సమర్థించుకుంటూ పోతూ ఉంటాం మనం ఇంకా ఎక్కువగా అగాధములోకి కూరుకొని పోతూ ఉంటాం అది మన దౌర్భాగ్యంగా ఉంటుంది కాబట్టి పశ్చాత్తాపం అనేది చాలా ముఖ్యం పశ్చాత్తాప పడాలంటే మన గురించి మనం ఆలోచించుకోవాలి మన చర్యలు క్రియలు ఆలోచనలు ఎలా ఉన్నాయో ఆలోచించుకోవాలి కాబట్టి ఇక్కడ ఒక చిన్న విరామం తీసుకొని ఈ ధ్యానాంశాన్ని మళ్ళీ కొనసాగించుకుందాం